ఇవే మానరా, ఇప్పుడే గింత జల్లిన ఊరికి వచ్చినాయి. ఓ రెండు మూడు నెలలు ఆగితేంది, ఓ ఎత్తిపోయినట్టే ఊరికి రావట్టే. 15 ఆగస్టుకు అది అయిపోయినాకనో వస్తే ఏమవుతుంది? ఎవరన్నా కొడుతున్నారా? అగో ఏంది అట్లా చూస్తున్నారు? వానల్ని ఎందుకు తిడుతున్నా అని అనుకుంటున్నారా? షీషి, నేనెందుకు తిడతా? మన కాలున్న షేయ్ పార్టీ లీడర్లు తిడుతున్నారట. వాళ్ళు ఎందుకు తిడుతున్నారో మనం చూద్దాం, ఆడుచుకుందాం. పాండ్రి పెనం మీదకెంచి పోయిన పడ్డట్టయింది తెలంగాణలో ఉన్న రైతన్నల పని. ఓట్ల ముంగట తీయని మాటలు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రైతన్నలను అదిగోసం పెడుతున్నారు. రైతు బంధు పైసల మీద అయ్యాల రేవంత్ రెడ్డి సారు ఏం చెప్పిండో చూడుండ్రి. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. చూసిండ్రు కదా, ఇవాళ తీసుకుంటే 10,000 వస్తాయి. మమ్మల కుర్చీలో కూర్చోబెడితే 15,000 వస్తాయని రేవంత్ సారే చెప్పిండు. ఈడికి 6 నెలలు వాయే, యాసంగికి 10,000 వచ్చినాయి. ఇప్పుడు ఆనాకాలం పంట కూడా 5,000 ఇస్తారట. లెక్క ప్రకారం అయితే 7,500 రావాలి, కానీ ఇంకా లెక్కలు రాసులు కాలేదని ఈ పంట కూడా 5,000 ఇస్తామంటున్నారట సర్కార్ వాళ్ళు. లెక్కలు రాసులు అయినాక 15,000 ఇస్తారట. అంటే ఈడికే 2 పంటలు పోయినాయి. మళ్ళా యాసంగి పంట కన్నా ఎక్కువ పైసలు వస్తాయో లేవోనని డౌటే కొడుతున్నది. ఈడికి 2-3 మాటల మాట తప్పిండ్రు. ఇక వీళ్ళు ఇస్తారనే నమ్మకం అయితే లేదని వ్యవసాయం చేసేటోళ్ళు అంటున్నారు. ఆశపడి ఓట్లేస్తే ఇప్పుడు గోస పెడుతున్నారని మస్తు కోపం చేస్తున్నారు. కానీ తప్పు మనది సుతం ఉన్నదుల్లా. అసెంబ్లీ ఓట్లల్లా వాళ్ళు మాట చెప్పంగానే ఓట్లేస్తే అవైనాక రైతు బంధుకు ఎగనామం పెట్టిది. మళ్ళా ఎంపీ ఓట్లప్పుడు వచ్చి మళ్ళా అవే మాటలు చెప్తే మళ్ళా ఓట్లేస్తే ఇక వాళ్ళేమనుకుంటారు? ఏహే, మనం రైతు పైసలు ఇయ్యకుండా మనకే ఓటేస్తున్నారు, ఏం చేయకుండా మనకే ఓటేస్తున్నారు. అసంటప్పుడు చేసుడు ఎందుకని ఊకుంటున్నారు కావచ్చు అని ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. నిజంగా సుతం సర్కార్ వాళ్ళు అట్లనే అనుకున్నట్టు కొడుతున్నది. కాంట్రాక్టర్లకు ఇయ్యనీకి పైసలుంటున్నాయి, 1,000 కోట్లు పెట్టి బొమ్మలు ఫోటోలు మార్చడానికి పైసలుంటున్నాయి, కానీ మాకు ఇచ్చటానికి దొరుకుతలేవా అని వ్యవసాయం చేసేటోళ్ళు పరేషాన్ అవుతున్నారు.